thank you all the artists who have not only given their 100%. 70mm గురించి మళ్ళీ ఒకసారి చెప్తాం అనుకుంటున్నాము. లైక్ ఎనీ మూవీ వాట్ వీ డూ అది ఆడియన్స్ 3 అవర్స్ థియేటర్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండడం. కే మనము కథ బేస్ చేసుకొని సినిమా చేస్తాము. సో శ్రీదేవి సోడా సెంటర్ ఆల్సో ఈజ్ అ కంటెంట్ బేస్డ్ మూవీ విచ్ వాజ్ లైక్డ్ బై సో మెనీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ మేకింగ్ ఇట్ ఎస్ బిగ్ బిగ్ హిట్ అండ్ వీ కుడ్ హియర్ from your comments, reviews on all the social media and review sites, Google Review or IMDb, whatever, like as we listed. Thank you. And I would like to thank Mahesh Babu Garu for giving in-depth review on the movie, Rana Garu, who have tweeted, then Prashant Neel tweeted this morning. So, ఒక content based movie ఉంటే industry అంతా ఇలా వచ్చి ముందుకు వచ్చి support చేస్తున్నదండి. And this is something path breaking content movie, telugu industry garvanga feel ayye movie ani mem bhavisthunnamo, because you might have seen in these ott days ilante movie lu vere industry lo raavadam meer chusi untaru, kani telugu lo pedda screen meeda ila cheyadam I think Vijay believed from the day one the concept, and Karuna gar cheppinappudu nunchi like we అంటే కథ నచ్చి ఇలా భారీ బిగ్ స్క్రీన్ కోసం మేము చేయడము, అండ్ దెన్ మణి శర్మ గారు హ్యాస్ గివెన్ సో మచ్ ఆఫ్ లైఫ్ టు దిస్ మూవీ, దెన్ అవర్ యాక్టర్స్ సుధీర్ గారిని, ఆనంది కానీ, నరేష్ గారు కానీ, కళ్యాణి గారు కానీ, లైక్ రోహిణి హూ ఇస్ హియర్, అపార్ట్ ఫ్రమ్ దెమ్ హూ ఎవర్ హ్యావ్ పర్ఫార్మ్డ్ లైక్ దే వెంట్ ఆల్ అవుట్ మోర్ దెన్ 100% దే హ్యావ్ గివెన్. Whomever you are seeing on the screen or behind the screen, like my direction department kavachu, technicians kavachu, andaru they have given more than 100% to make sure this gives the complete experience for the audience. Thank you all the technicians, artisans who have worked, artists who have worked for this movie, and thanks to Karuna garu, is raw, realistic and honest storyteller. We like him, we wish him good luck for all his next projects. Alage ee kathani maaku andinchina kaasi gari kuda, and then photography, like the first boat race oka Hollywood range lo unnadi ani chep ani chaala mandi chepparu, that's credit goes to Shyam garu throughout the movie. And then the more realistic sets, Ramkrishna garu, Monica garu, they have given 100%, and మా ప్రీవియస్ 3 సినిమాస్ కూడా వాళ్ళే చేశారు. థ్యాంక్స్ టు దెమ్, అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైమ్, లైక్ వి హ్యావ్ సో మెనీ పీపుల్ టు టాక్, సో థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ మేకింగ్ ఇట్ ఎస్ బ్లాక్ బస్టర్ అండ్ రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ హిట్. ఫస్ట్ ఇక్కడ నుంచే నేను థ్యాంక్ యూ సో మచ్ ఇది చెప్పేసినాక సెంటర్ లోకి వెళ్దాం, మరి ముందే సెంటర్ కి వెళ్తే ఫోకస్ నా మీద అయిపోతుంది అందుకని. సో ఈ మూవీలో నన్ను కూడా ఒక భాగంగా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ఒక అవకాశం ఇచ్చేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్, కరుణ గారు, విజయ్ సార్, శశి గారు, అండ్ మన సుధీర్ బాబు గారి గురించి చెప్పాలంటే అది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడికి వచ్చి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నుంచి కూడా ఎండింగ్ వరకు అట్లా కూర్చోబెట్టి చూపించారు సార్ కరుణ సార్. ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే శ్రీదేవి సోడా సెంటర్, శ్రీదేవి గురించి చెప్పాలి ఫస్ట్. ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్, బయట ఉన్న అమ్మాయిల్లో ప్రతి ఒక్కరిలో అమ్మాయికి ఏవైతే భావాలు ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్క అమ్మాయికి ఉండే భావాలు, సో అమ్మాయిలకి బాగా కనెక్ట్ అవుతుంది. అమ్మాయి కూడా చాలా క్యూట్ గా స్టోరీలో ఎంతవరకు అమ్మాయి ఇంపార్టెన్స్ అనేది మీకు సినిమా చూసి క్లియర్ గా తెలుస్తుంది, అండ్ అందరినీ ఆదరించి పెద్ద హిట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన కళ్యాణి రాజ్ గారు, చాలా మంది మగవాళ్ళ చేతిలోనే ఉంటారు హౌస్ వైఫ్, మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ చెప్పు చేతుల్లో అసలు కిక్కరు అనకుండా మాట్లాడకుండా ఆమె క్యారెక్టరైజేషన్ అంటే ఫస్ట్ నుంచి ఏం మాట్లాడు అమలు అమలు రెండే ఉంటాయి, ఏం మాట్లాడరు అంత చెప్పు చేతిలో పెట్టుకునే ఇప్పటి వరకు కూడా చాలా మంది వైఫ్స్ ఉంటారు. అండ్ క్లైమాక్స్ లో ఆవిడ ఇచ్చిన ఒక్క ఎక్స్ప్రెషన్ తో ఎక్కడికి వెళ్ళిపోయిందండి, క్లైమాక్స్ అయితే అద్దరు కొట్టేశారు. కళ్యాణి రాజ్ గారు సూపర్ అండి, అండ్ నరేష్ గారు సార్, మీరు చాలా క్యారెక్టరైజేషన్ చూసారు, డిఫరెంట్ 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 ఉంటాయి, అండ్ ఇందులో మీరు ఎట్లా మాట్లాడుకుంటూ ఉంటారు
ఎవరు లేకపోయినా కూడా డైలాగ్ చెప్పిన తర్వాత బయటకు వచ్చింది. అది ఎలా వచ్చింది సార్? అది ఆ క్రెడిట్ అంతా కూడా శ్యామ్ గారికి వెళ్తుంది, మా కెమెరామెన్ శ్యామ్ గారికి. ఈ క్యారెక్టర్ అనుకున్నాము దానికి, అంటే మాట్లాడుతూ డిస్కషన్ టైంలో వచ్చినప్పుడు ఆయన కూడా కథలో కూర్చొని మాట్లాడినప్పుడు నరేష్ గారు చూసినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యి ఆయన అన్నారు దీన్ని ఇంకోలాగా ఒక చాంటింగ్ ఇది ఉంటుంది కదా, అంటే ముందు క్యారెక్టర్ అంటే పేరు రాగా ఈ కథ ఉన్నప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్ లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటే ఆయన ఇచ్చిన ఐడియా అది, ఆ ఐడియా అలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫైనల్ గా అక్కడికి వచ్చి నిలబడింది అది. సో దిస్ క్రెడిట్ గోస్ టు మా శ్యామ్ సార్. కానీ అదిలిపోయింది సార్, అది ఆ మేనరిజం ఏంటో గానీ చాలా చాలా బాగా చేసేది. సారీ టు ఇంటర్రప్ట్ యు, డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ గారు వచ్చారు, వాళ్ళ మీద స్వాగతం పలుకుతున్నాము. కంటిన్యూ. యా థ్యాంక్ యూ. సో ఆ క్యారెక్టరైజ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఆ సో సినిమాలో ఒక సీన్ ఉంటుంది కూతురు దగ్గర, అందులో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ త్రూ అవుట్ మూవీ ఆయన యాక్టింగ్ నాకైతే పిచ్చెక్కిపోయింది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నౌ హీరో సార్ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారికి మీ యాక్టింగ్ సార్, సీరియస్లీ నేను అంటే ఇంతకు ముందు మూవీస్ చూసాను, దీంట్లో కంప్లీట్ డిఫరెంట్, ఫస్ట్ నుంచి లవ్ ఫీల్, ఎమోషన్, ఆ ఫన్ అండ్ ఫైట్స్, ఎవ్రీథింగ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది, ఒక వేరే లెవెల్ ఉంది. అందరూ చెప్పుకున్నారు, ఆడియన్స్ ఆల్రెడీ చెప్తున్నారు సుధీర్ బాబు గారు యాక్టింగ్ మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పేసి. సార్ ఏదైతే స్టోరీ అనుకున్నారో 100% న్యాయం చేసి నేను ఫస్ట్ అయితే ఆ సిక్స్ ప్యాక్ గురించి చాలా వెయిట్ చేశాను. ఫస్ట్ లో ఒక సీన్ ఉంటుంది రేవ్ సీన్ అని చెప్పేసి, ఆహా ఓపెన్ చేయను, అది చూడాల్సిందే. నాకైతే పిచ్చి లేచి నడుస్తూనే ఉన్నా నేను హాల్లో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్, మెయిన్గా ఆడవాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక్కొక్క గర్ల్కి లేడీ వాళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళని ఇంత బాగా చూపించడం అనేది మీకే సాధ్యం సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా తక్కువ కదా లేడీస్కి. అండ్ ప్రతి ఒక్క అమ్మాయి కనెక్ట్ అయ్యే సినిమా డెఫినెట్గా ఆడియన్స్ ఎట్లయితే హిట్ అని చెప్తున్నారో మీరు వెళ్ళి థియేటర్లో చూసి ఎస్ సూపర్ మూవీ అని చెప్పి మాకు కూడా మళ్ళీ మీ నుంచి ఇంకా మోర్ రెస్పాన్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం అండి. ఆల్రెడీ శశి మా టెక్నీషియన్ గురించి, ఆర్టిస్ట్ గురించి, అందరి గురించి చెప్పాడు. సో లైక్ టు టెల్ అబౌట్ ద బిజినెస్, లైక్ శశి అందరి గురించి ఆల్రెడీ మాట్లాడాడండి, లైక్ అవర్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరి గురించి. మైక్ వస్తుంది, పనిచేస్తుంది. శశి ఆల్రెడీ మా ఆర్టిస్ట్ గురించి, టెక్నీషియన్స్ గురించి, అందరి గురించి చెప్పాడు కాబట్టి నేను టెల్ లైక్ నిన్న ఏం జరిగింది థియేటర్స్ లో అని చెప్పి ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నానండి. నిన్న మేమందరం ప్రసాద్ ఐమాక్స్ లో వి వాచ్ ద షో. సో షో అంతా అయిపోయే టైంకి యాజ్ వి ప్రామిస్ కళ్యాణి రాజ్ గారికి షీల్ సీల్ ద షో అని చెప్పి, షీ వాజ్ అబ్సల్యూట్లీ లాస్ట్ లో తను కళ్యాణి గారి క్యారెక్టర్ విత్ వన్ ఎక్స్ప్రెషన్ థియేటర్ మొత్తం క్లాప్స్ కొట్టారు. అండ్ థియేటర్ సినిమా అయిపోయిన తర్వాత ఎవరు థియేటర్ లోంచి లేగలేదు యాక్చువల్ గా, దేవర్ వెయిటింగ్ ఫర్ ద ఎండ్ టైటిల్స్ టు ఫినిష్. ఎండ్ టైటిల్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్ గా సీతారాం శాస్త్రి గారితో ఒక డైలాగ్ ఉంటుంది, దట్ ఈస్ ద యాక్చువల్ సోల్ ఆఫ్ ద ఫిలిం. సో మీరందరూ థియేటర్కి వెళ్ళినప్పుడు ఎండ్ టైటిల్స్ అయిపోయేదాకా కూడా వెయిట్ చేసి యు జస్ట్ హియర్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు టెల్, దట్స్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. యాక్చువల్ గా ఏం చెప్తాం అనుకుంటున్నాం అనేది మీకు సినిమా చూస్తే ఎలాగో అర్థం అవుతుంది, బట్ ఆయన 4 లైన్లో మొత్తం చెప్పారు అది. అండ్ నిన్న మార్నింగ్ నుంచి థియేటర్ ఫుట్ఫాల్స్ ఆర్ ఇంక్రీజింగ్, నంబర్ ఆఫ్ షోస్ పెరుగుతున్నాయి. యూజువల్ గా ఒక షో ఉన్న చోట 2 షోలు 3 షోలు కూడా పెట్టుకున్నాం. వీఆర్ ట్రైంగ్ టు పుష్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ సైడ్ ఎక్కువ ఆడియన్స్ వచ్చి చూడడానికి, బికాస్ ఆంధ్రాలో 50% ఆక్యుపెన్సీ ఉంది కాబట్టి మల్టిపుల్ థియేటర్స్ పెట్టుకున్నాము, సో దట్ ఎవ్రీబడి కెన్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మా విజయ్ గారితో ప్రాబ్లం ఏంటంటే రిపిటేషన్స్ ఉండకూడదు, శశి గారు చెప్పారు కాబట్టి ఆయన చెప్పలేదు ఇంకా టెక్నీషియన్స్ గురించి దాని గురించి, బట్ నేను చెప్పాలి సార్, నేను చెప్తాను. రిపిటేషన్స్ ఉండకూడదు కదా, ఆయన చెప్పారని మనం చెప్పలేదు కదా. ఫస్ట్ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అంటే మంచి కథలు చెప్పినప్పుడు ఏ రోజు తెలుగు ప్రేక్షకుడు తిరస్కరించడు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు. ఈ సినిమాలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది,
నరేష్ గారు ఆనంద్ గారికి భోజనం పెడుతున్నప్పుడు ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ని రిజెక్ట్ చేస్తారు. అది సీన్ సినిమాలో. ఆ సీన్ తీస్తున్నప్పుడు తొందరగా సీన్ అవ్వాలి, టైమింగ్ అంతా ప్రాపర్గా సెట్ అవుతుంది, నేను మానిటర్ దగ్గర ఉన్నాను కాబట్టి నా ఫోన్ నెంబర్నే మా అసిస్టెంట్ డైరెక్టర్ సోము ఫోన్ని ఆమె చేతిలో పెట్టి నా ఫోన్ నెంబర్నే నా నుండే కాల్ చేశాను. దాంట్లో పేరు మార్చాం సూరిబాబు అని. అది స్క్రీన్లో ఫుల్ సీన్ ఫుల్ స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనిపించింది. దానివలన నిన్నటి నుండి నేను లెక్క పెట్టాను 183 కాల్స్ నిన్నున్నాయి ప్లస్ అంటే నాకు తెలియని నంబర్లు. అది ఒకలాంటి చిన్న హింసే, ఎవరు కాలో తెలీదు, ఎత్తాలి, చిన్న కక్కుర్తి ఉంటుంది కదా ఏమైనా సినిమా వాళ్ళు ఫోన్ చేస్తారేమో అటువంటి ఇస్తారేమో అని. అయితే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే రాత్రి చివరి కాల్ 11:30 వచ్చింది, నరేష్ గారు కాల్ చేశారు రాత్రి. దాని తర్వాత కూడా ఒక కాల్ వచ్చింది నాకు. అన్ని కాల్స్లో ఎవరో మనకు తెలియని వాళ్ళు రకరకాల ప్లేసుల నుండి, వేరే వేరే ప్లేసుల నుండి, రెండు రాష్ట్రాల నుండి ఫోన్ చేసి ఏకగ్రీవంగా చెప్పాను. చాలా అయితే చాలా ఎమోషనల్ రివ్యూస్ అనమాట. అంటే మిగతా రివ్యూస్ మనకి రెగ్యులర్గా వచ్చే రివ్యూస్, బయట మనం ప్రింట్ మీడియాలో వచ్చే రివ్యూస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డైరెక్ట్ ఆడియన్స్ నాకు అంతకుముందు పరిచయమే లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోన్ నెంబర్ కొడుతున్నారు ఎవరిదని, ట్రూ కాలర్లో కరుణ ఫిల్మ్ మేకర్ అని వస్తుంది, నాకు ఫోన్ చేస్తున్నారు. సో జరిగిన మంచి ఏంటంటే నిన్న రాత్రి చాలా హాయిగా నిద్రపోగలిగాను నేను, అంత మంచి రివ్యూస్ ఇచ్చారు. ఈరోజు పొద్దున్న లేచి చూస్తే రాణా దగ్గుబాటి గారు, ప్రశాంత్ నీల్ గారు, మహేష్ బాబు గారు నేను రాత్రి ఇచ్చారు. బట్ అది కాకుండా హీరో నవదీప్ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఒక సైడు ఏమీ సంబంధం లేకుండా, అంటే సినిమాకి కానీ సినిమా సంబంధం దీనికి ఓన్లీ ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చిన ఫేస్బుక్ అని అంతా ఆన్లైన్లో ఉంది కదా, చూస్తే మీకు తెలుస్తుంది. ఫేస్బుక్, గూగుల్ రివ్యూస్, తర్వాత ట్విట్టర్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు రికమెండ్ చేస్తూ మాట్లాడుతూ ఉండడం ఈ సినిమాకి మంచి కంటెంట్తో సినిమా తీయాలనే ధైర్యాన్ని ఇంకా రెట్టింపు చేసింది. సో దానికి నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆడియన్స్కి. అందుకని నార్మల్గా సూపర్ హిట్, బంపర్ హిట్, ఎక్సలెంట్ హిట్, బ్లాక్ బస్టర్ ఇవన్నీ కాకుండా ఇది ఆడియన్స్ హిట్, ప్రేక్షకులు చేసిన హిట్. ఇది ఏమైనా రాని, ఏ టాక్ అయినా రాని, ఎలాగైనా ఉండని, వాళ్ళకి అనవసరం. వాళ్ళకి సినిమా నచ్చితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నేను చివరి వాక్యంగా చెప్పాను, మేము ఎంత గొప్ప సినిమా తీసామని గుండెలు బాదుకున్నా మీరు చూడరు, సినిమా బాగుంటే మేము చూడొద్దన్నా ఆపరు. దాన్ని మళ్ళీ ఇంకోసారి నిరూపించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా ఇంత మంచి సినిమా రావడానికి కృతజ్ఞతలు చెప్పాల్సింది ఫస్ట్ శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ని ఒప్పుకోవడానికి ఒక హీరో ముందుకు రావాలి. ఎందుకంటే శ్రీదేవి సోడా సెంటర్ సూరిబాబు లైటింగ్ సూరిబాబు అనే సినిమా టైటిల్ పెడదాం కదా అని ఆయన అనొచ్చు, కానీ ఆయన అనలేదు. ఎందుకంటే తల్లిని భార్యని బాగా ప్రేమించేవాడు, స్త్రీని గౌరవించేవాళ్ళు మా టీంలో ఎక్కువ మంది ఉండడం వలన మాకు ఇది సాధ్యపడింది. ఎందుకంటే పవర్ ఆఫ్ ఉమెన్, స్త్రీ లేనిది ఏదీ లేదు, అసలు ప్రపంచ సృష్టి లేదు. చాలా కొన్ని వందల సార్లు ఇది విన్నాం కానీ స్త్రీ లేకుండా ఏం లేదు. అంటే చాలా పెద్ద పెద్ద సమస్యల్ని అలవోకగా పొయ్యి దగ్గర కూర్చొని అన్నం వండుతూ మన అమ్మమ్మలు నాన్నమ్మలు తీర్చేస్తే మనం ఇప్పుడు ఇంత చక్కగా ఈ సొసైటీలో తిరగలుగుతున్నాం, లేకపోతే మనం ఇక్కడ దాకా వచ్చుండేవాళ్ళం కూడా కాదు. సో స్త్రీలు ఉన్నంత స్ట్రాంగ్ గా, సబర్నగా, ఆత్మవిశ్వాసంగా ఇంకెవరు ఉండరు. అన్ఫార్చునేట్లీ వేరే కారణాలు ఏవైనా కావచ్చు, తెలుగు సినిమాలో ముఖ్యంగా స్త్రీ పాత్రల తాలూక పరిమితి తక్కువ అవడం, పలచబడ్డం ఎక్కువైన టైంలో స్త్రీ పాత్రలను బలంగా చెప్పాలని అనుకునే ఫిల్మ్ మేకర్స్లో నేను ఒకటిగా ఉండడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఈ సినిమానే కాదు, ఏ సినిమాలోనైనా సరే నా స్త్రీ పాత్రలన్నీ కూడా బలంగా ఉండడానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఈ సినిమా వరకు వచ్చినట్లయితే కళ్యాణిరాజు గారు కానీ, రోహిణి గారు కానీ, ప్రధాన ఆనంద్ గారు అన్ఫార్చునేట్ గా షూటింగ్ చూడడం వల్ల రాలేకపోయారు, ఇంకో రెండు రోజులు ఆడొచ్చి మనందరితో మళ్ళీ కలిసి మాట్లాడతారు. సో శ్రీదేవి గారు నటించిన ఆనంద్ గారు కానీ వీళ్ళంతా కూడా ఈ సినిమాలో సమాన ప్రాధాన్యతని, కథను నడిపించడానికి కావలసిన అంత బలాన్ని చేకూర్చి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ముందుగా మా అందరి తరఫున ఈ సినిమాలో నడిచిన శ్రీమూర్తులందరికీ నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఇది
యూత్ కి నచ్చిన సినిమా నేను వచ్చిన వస్తే మళ్ళా 183 ఫోన్ కాల్స్ లో యూత్ కి నచ్చింది, కాలేజీ గ్రూప్ లో ఫార్వర్డ్ అవుతుంది. కారణం ఏంటంటే ఆరు చెప్పినట్టు సిక్స్ ప్యాక్ ఉంది, బోట్ రేస్ ఉంది, తీర్థంలో ఫన్ ఉంది, కామెడీ ఉంది, అట్ ద సేమ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అది యూత్ అందరికి కావాల్సింది. సుధీర్ బాబు గారి ఇందులో ఉన్నారు, అమ్మాయిలకి కావాల్సిన సుధీర్ బాబు గారి ఇందులో ఉన్నారు, ఆనంది ఉంది. అది కాకుండా అమ్మలకి అక్కలకి వదినలకి వీళ్ళందరికి అత్తలకి అందరికీ కావలసిన క్యారెక్టర్స్ అంటే ఎన్నో రోజులుగా వాళ్ళు అనుకున్న భావాల్ని నిర్భీతిగా నిజాయితీగా చెప్పిన క్యారెక్టర్స్ రోహిణి గారు కానీ లేకపోతే కళ్యాణిరాజు గారు కానీ వాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం వలన మహిళలు బాగా జరుగుతున్నారు. నేను రాత్రి నాతో నేను చెప్పొచ్చు పడలేదు, నేను రాత్రి నాతో శివబాలేజీ గారి మిస్సెస్ స్వప్నమాధురి గారు మాట్లాడారు, 20 నిమిషాలు కళ్యాణి గారి గురించి మాట్లాడారు, కళ్యాణి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఇలాంటి క్యారెక్టర్ ఎన్ని రోజులైందండి చూసి అని మాట్లాడారు. సో ఇది ఖచ్చితంగా మహిళలందరూ థియేటర్స్ కి వచ్చి చూడవలసిన సినిమా, మీరంతా ఫ్యామిలీస్ తో పిల్లలతో వచ్చి చూడవలసిన సినిమా, వెరీ క్లీన్ సినిమా, చాలా రోజుల తర్వాత మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాని నలువైపులా ప్రశంసలు వస్తున్నాయి. ఇంత విజయాన్ని మీరు అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక్కసారి నా టీంని ఈ టీమ్ లో పనిచేస్తున్న అందరి టెక్నీషియన్స్ శ్యామ్దత్ గారు, శ్రీకర్ ప్రసాద్ గారు, మణిశర్మ గారు, రామకృష్ణ సబ్బాని, మౌనిక గారు, నాగేంద్ర కాశీ, ఇంకా నా డైరెక్షన్ టీం వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత విజయాన్ని అందించినందుకు ఇలాంటి సినిమాని ఏమాత్రం సంకోచం లేకుండా కంటెంట్ నమ్మి నేను సినిమాని కొంటాను అని చెప్పి దాన్ని తీసుకొని ఈరోజు ఇంత గ్రాండ్ రిలీజ్ చేసి ఆహర్నిశలు తప్పిస్తున్న మా లక్ష్మణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సినిమాలో డైలాగ్ పెట్టలేదు, ఇక్కడ గట్టిగా గట్టిగా అంటే ఎలా మాట్లాడతాను సార్? చూసారా మా వారు ఎంత సపోర్ట్ చేస్తున్నారు నాకు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొడ్యూసర్ సార్ అజయ్ సార్, శశి సార్, డైరెక్టర్ సార్ కరుణ గారు, హీరో సుధీర్ బాబు గారు, అండ్ మై ఫేవరెట్ నరేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్, అండ్ మై స్వీట్ హార్ట్ రోహిణి గారికి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంతకుముందు ప్రీవియస్లో చాలా మాట్లాడాను, బట్ ఇక్కడ ప్రత్యేకంగా నేను మాట్లాడాలి అనుకున్నది నరేష్ సార్ గురించి. థ్యాంక్ యూ మేడ్. ఆయన అంత పెద్ద స్టార్, అంత సీనియర్ యాక్టర్, ఎవరికైనా నాలాంటి వాళ్ళకి ఆయనతో యాక్ట్ చేయాలి అంటే ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది, ఎలా యాక్ట్ చేయాలి, ఏమనుకుంటారో ఏమో అని. బట్ ఆయన పెద్ద స్టారు, ఆయన అంత సీనియర్ యాక్టర్, అవన్నీ పక్కన పెడితే ఈజ్ అ వెరీ హంబుల్ పర్సన్. దట్స్ సంథింగ్ నాకు చాలా చాలా ఆయనలో ఇష్టమైన విషయం. ఆయన చాలా హంబల్ అండ్ చాలా డౌన్ టు అర్త్ అండ్ హీ మేడ్ మీ వెరీ వెరీ కంఫర్టబుల్ సెట్లో. ప్రీ క్లైమాక్స్ అనేది ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు, ఆ సీన్ అంత బాగా పండాలి అంటే దెర్ హ్యాస్ టు బి అ వెరీ గుడ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద యాక్టర్స్ అండ్ ద డైరెక్టర్. సో ఆ పర్టిక్యులర్ సీన్లో నరేష్ గారు నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దట్ సీన్ ఇస్ ఆ సీన్ అయిపోయాక సర్ కేమ్ అప్ టు మీ and he patted my back and he said chala baga acche savu, that itself was like winning an award to me. Thank you sir, thank you. And Karuna sir gurinchi cheppalante ee roju na character enta successful avvadaniki main kaaranam aayaniki ee character meedu unnanta namakam and aina nannu ee character kosam prepare chesina vidhanam. Aayana cheppina oka maata sir, if you remember ఈ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు మొత్తం చెప్పేశారు, మాటలు లేదు అది ఇది ఆల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా చెప్పేశాక ఒక మాట చెప్పాను, మ్యామ్ ఈ సినిమాలో మీరు ఒక వర్గానికి చెందిన ఆడవాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ విచ్ యాక్చువల్లీ స్ట్రైక్ ద కార్డ్. చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకు మాటలు లేదు, మేకప్ లేదు, ఎందుకు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నావని. దేర్ సంథింగ్ మోర్ టు దిస్. మా మమ్మీ ఎప్పుడూ చెప్పేది అపూర్వ రాగంగళ్ అనే ఒక సినిమాలో రజనీకాంత్ ఒకే ఒక షాట్ లో వచ్చారు, చూడు ఈ రోజు ఎంత పెద్ద స్టార్ అయ్యారు అని. నాకు అప్పుడు ఆమె చెప్పిన మాటకి అర్థం కానీ దాని ఇంపార్టెన్స్ కానీ అర్థం కాలేదు. ఈ రోజు ఈ సినిమా చూశాక నాకు అనిపించింది రైట్ ఆర్టిస్ట్ రైట్ డైరెక్టర్ చేతుల్లో పడితే దే విల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్ అని. నేను ఒకవేళ ఈ క్యారెక్టర్ చేయకపోయి ఉంటే ఐ వుడ్ హావ్ మిస్డ్ ద బిగ్గెస్ట్ బ్రేక్ అండ్ బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఆఫ్ మై లైఫ్. And thank you Karuna sir for giving me this wonderful life changing opportunity. I will always cherish my life. And Shashi sir and Vijay sir for casting me.
అండ్ ఫర్ ది లవ్లీ హాస్పిటాలిటీ అండ్ ఇందాక చెప్పినట్టే ఆడవాళ్ళని ఈ టీం ఎంత గౌరవిస్తుంది అనేది నేను ప్రత్యేకంగా చూశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. అండ్ సుధీర్ సార్ గురించి చెప్పాలంటే వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. సిక్స్ ప్యాక్ అంటారు చాలా మంది, బట్ ఐ యాక్చువల్లీ నో వాట్ ఇట్ టేక్స్ బికాస్ మై బ్రదర్ ఓన్స్ అ జిమ్. సో ఆ సిక్స్ ప్యాక్స్ తీసుకురావాలి అంటే దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ ఏంటి, పైగా దాన్ని సినిమా మొత్తం సస్టైన్ చేయాలనేది ఇస్ లైక్ వెరీ టఫ్ జాబ్. అండ్ ప్రీ రిలీజ్ లో చెప్పినట్టే హీ హాజ్ అవుట్ షైన్డ్ యాజ్ అ ఎక్సలెంట్ యాక్టర్. దట్ వన్ థింగ్ ఐ కెన్ యునో ప్రామిస్, సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ దే విల్ గో బ్యాక్ విత్ ద ట్రీ. అమ్మాయిలందరూ సిక్స్ ప్యాక్ తో వెళ్తే యు నో లాట్ ఆఫ్ పీపుల్ విల్ గో బ్యాక్ విత్ సుధీర్ సార్స్ పర్ఫార్మెన్స్. అండ్ ఆనంది నా అమ్మాయి, మా అమ్మాయి ఆనంది గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఎందుకంటే అంత ముద్దుగా అంత క్యూట్ గా అండ్ నేను తనతో చేయడం ఫస్ట్ సినిమా. బట్ ఎవ్రీ టైమ్ ఒక ఒక పెళ్లి సీన్ వచ్చినప్పుడు ఐ డోంట్ నో, ఐ మీన్ ఆ అమ్మాయిని ఇంతకు ముందు సినిమా చూడలేదు, ద మూమెంట్ ఐ సా హర్ పర్ఫార్మ్ ఐ వాస్ లైక్ ఐ వాస్ యాక్చువల్లీ టేకెన్ అ బ్యాక్. దట్ పర్టిక్యులర్ మూమెంట్ నేను అనుకున్నాను ఎస్ మనకు తెలీదు బట్ ఇట్స్ ద రైట్ చాయిస్ యునో ఫ్రమ్ ద టీమ్ ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్ కరెక్ట్ గానే చూస్ చేశారు అని. షీ ఇస్ అ ఎక్సలెంట్ యాక్టర్. ఐ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కమింగ్ బ్యాక్ టు రోహిణి అండ్ హర్షవర్ధన్ గారు, ఇట్స్ అ వెరీ రిఫ్రెషింగ్, చాలా రిఫ్రెషింగ్ గా ఉంది వాళ్ళందరినీ చూడటం ఈ సినిమాలో. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు మై రోల్, ఏమేమో చెప్పాలనుకున్నాను, ఐఎమ్ షూర్ ఇట్ ఇస్ డెడికేషన్ అనిపిస్తుంది. బట్ అగైన్ వన్స్ అగైన్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్, శశి సార్, విజయ్ సార్, కరుణ సార్, సుధీర్ సార్ అండ్ మై ఫేవరెట్ అగైన్ నరేష్ సార్ అండ్ రోహిణి. థ్యాంక్ యూ కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు గట్టిగా నమ్మేస్తున్నాం మేము ఇక్కడ నుంచి మీరు బోలెడని వేదికల మీద కనిపిస్తూ ఉంటారు, అంటే అన్ని సినిమాలు మీరు చేస్తారని. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, చాలా సినిమాలో లేడీ క్యారెక్టర్స్ అలా వచ్చేస్తుంది అలా వెళ్ళిపోతుంది, బట్ ఈ సినిమా వరకు నేను ఏం చెప్పాలనుకుంటే ఈ క్యారెక్టర్ ఉండిపోతుంది. ఎనీ లేడీ క్యారెక్టర్ ఫర్ దిస్ ఇన్ దిస్ ఫిలిం, ఎస్పెషలీ నా క్యారెక్టర్, ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్. డైరెక్టర్ సార్ చెప్పినట్టు ఒక వర్గాన్ని రిప్రజెంట్ చేయడం అనేది నాకు చాలా రెస్పాన్సిబుల్ ఆయన ఒక జాబ్ ఇచ్చారు. అండ్ చాలా సినిమాల్లో వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ లాగా ఉండదు ఈ క్యారెక్టర్, దిస్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ ఇంపాక్ట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ మెనీ మోర్ రోల్స్ లైక్ దిస్ అండ్ ఎస్పెషలీ ఫ్రమ్ కరుణ సార్ ఇంకా ఇలాంటి స్ట్రాంగ్ రోల్స్ రాసి మళ్ళీ లేడీస్ ఇంకొకసారి అలా రారాజించేటట్టు చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హార్టిక్ కంగ్రాచులేషన్స్ టు ద ఫ్యామిలీ శ్రీదేవి సోలార్ సెంటర్ ఫ్యామిలీ. ఫస్ట్ నేను డైరెక్ట్ గా సక్సెస్ గురించి మాట్లాడుతున్నాను. ఇది యాక్చువల్ గా చాలా సినిమాలకి సక్సెస్ మీట్ అని పెడతారు, అంటే కొంతవరకు సక్సెస్ అవుతుంటాయి, ఆ సక్సెస్ ఫేసుల మీద రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది ఆడియన్స్ థ్యాంక్స్ మీట్, ఎందుకంటే ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయిపోయింది కాబట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది. అందరి మొహాల మీద నాకు నిద్ర లేదు, రాత్రి చూశాను సినిమా, నేను పొద్దున్న షూటింగ్ వెళ్ళిపోయాను. సక్సెస్ గురించి మాట్లాడతాను. ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను. నా 7వ 10వ ఏట కృష్ణ గారు విజయపల్ గారు ఇంట్లో ఉన్నప్పుడు మా సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూస్ వస్తాయి, ఓ 4 పేపర్ ఉండేది, ఈనాడు ఇలాగ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఇవన్నీ. ఒక పోస్ట్ కార్డ్ వచ్చిందండి, డేగా పోస్ట్ అని, డేగా అని ఒక రివ్యూర్ ఉండేవాడు, పోస్ట్ కార్డ్ మీద 100 డేస్ లేదా ఫ్లాప్ అని రాసి పంపించేవాడు. రివ్యూస్ ఎట్లా వచ్చినా ఏమొచ్చినా దాన్ని బట్టి సినిమా నడిచేది. డేగా పోస్ట్ అంటే చెరుకు వస్తున్నాడు సినిమా వాడు. అక్కడి నుంచి నేను చూస్తున్నాను ఇవన్నీ, పెరిగాను, హీరో అయ్యాను, క్యారెక్టర్ యాక్టర్స్ అయ్యాను, సినిమాలు చేస్తున్నాను, రివ్యూస్ ఇవాళ ఎక్కడి వరకు వచ్చేసింది, ఆన్లైన్ చూస్తూ రాసే వరకు వచ్చేసింది. కానీ థ్యాంక్స్ టు ఆల్ ది పేపర్స్, ఆల్ ది వెబ్సైట్స్, ఆల్ ద రివ్యూస్, మౌత్ టాక్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఇంతవరకు నేను పుట్టి పెరిగి ఇప్పటి వరకు నాకు 58 ఏంటండి, నేను చూస్తున్నాను మౌత్ టాక్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఎందుకు చెప్తున్నానంటే డేగా పోస్ట్ నుంచి ఇప్పటికి వస్తున్నాను నేను, నాకు ఒక సూపర్ హిట్ సినిమా కానీ ఒక అద్భుతమైన సినిమా కానీ ఫస్ట్ కాల్, 2 కాల్స్ అమెరికా నుంచి వస్తాయండి. ఇది నాకు ఎప్పుడు సిగ్నల్, నాకు
తర్వాత నేను మూడు నాలుగు జిల్లాల్లో నలుగురిని పెట్టుకుంటాను, వాడు తిడతాడు ఎందుకు సార్ ఈ సినిమాని చేశారు, లేదా సార్ ఏం చేశారు సార్ సినిమాలు సినిమా ఏంటి సార్. ఈ మూడు నాలుగు ఫోన్లు నాకు 11-12 గంటలు ఒక గంటకు వచ్చేసి, సార్ ఏం సినిమా చేశారు సార్ అన్నారు. అదే ఇంక అక్కడే హిట్, ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయింది హిట్ అనేది మధ్యాహ్నం వెళ్ళిపోయింది స్టాక్. నైట్ నిన్న సినిమా పొద్దున షూటింగ్ ఉండే నైట్ మేము హోమ్ థియేటర్లో చూసాం, మళ్ళీ నేను పబ్లిక్ థియేటర్లో చూడాలి చాలా, ఎందుకంటే పొద్దున మిస్ అయిపోయాను ఆ కౌగలింతలు, ఎందుకంటే అందరూ కౌగలింత ఏడ్చేవాళ్ళు అంత ఎమోషన్స్ ఈ ఫ్యామిలీ వర్క్ చేసిన విధానం. నైట్ అంతకుముందు కృష్ణ గారు ఫోన్ చేశారు, సుధీర్ వాళ్ళ భార్య మిగతా కృష్ణ గారి డాటర్స్ మన అందరూ ఫోన్ చేసి నరేష్ కలపండి నేను మాట్లాడాలి మా ఫ్యామిలీ అంతా, అందరూ కంగ్రాచులేట్ చేయాలి. అంటే లేడీస్ నైట్ ఎందుకు చెప్తానండి ఇవన్నీ డీటెయిల్డ్గా, నాకు చెప్పినట్టు శివబాలాజీ మిస్సెస్ వీళ్ళందరూ కూడా ఒక 5-6 మంది లేడీస్ నా ముందు కూర్చొని వాళ్ళ వెనకాల కూర్చున్నాను, వాళ్ళ రియాక్షన్స్ మాత్రమే వింటున్నానండి. ఒక పక్కన సినిమా చూస్తున్నాను సూపర్ మరి సుభాష్ ఇదేమంటారు అంటే గుండెల్లో దిగిపోయిందండి ప్రతి లేడీకి. అంటే లేడీ అనేది ఇప్పుడు స్త్రీ శక్తి, ప్రతి లేడీలో ఒక రెబెల్ ఉంటుందండి. ఎందుకు నేను ఉండకూడదు, ఎందుకు ఎదగల, చాలా మంది బయటికి రాలేదు కొంతమంది కొంతవరకు వస్తారు, కానీ ప్రతి లేడీకి కనెక్ట్ అయిందండి ఈ సినిమా. ఎంత పెద్ద హిట్ అవడానికి కారణం అందుకని చెప్తున్నాను నేను. ఒక పక్క నుంచి సుధీర్ బాబు క్యారెక్టర్ యూత్ని లాక్కుంటూ వెళ్ళు, మిగతా క్యారెక్టర్ లాక్కుంటూ వెళ్తుంటే లేడీస్కి ఆనంది క్యారెక్టర్ అండి. ఈ మధ్య కాలంలో ఒక పదేళ్లలో ఒక లేడీ ఒక హీరోయిన్ తనకి షూటింగ్లోనే చెప్పాను, అమ్మా ఎంతకంటే క్యారెక్టర్ వస్తున్నా లేదో తెలియదు కానీ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పాను నేను. కళ్యాణి క్యారెక్టర్ కానీ ఒక్క స్మైల్ అదే చెప్పాను లాస్ట్. ఇవన్నీ కూడా గమ్మత్తుగా కలపడం వల్ల ఇంత పెద్ద హిట్ అయిందండి. నాకు బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తారు, సార్ మాకు ఏమైనా టికెట్లు దొరుకుతాయని. ఇంకొక జోక్ కాదు సీరియస్గా చెప్తున్నాను, నిన్న మధ్యాహ్నం ఇద్దరు వచ్చి కూర్చున్నారు 50-50 లాక్స్ అడ్వాన్స్ ఇస్తామండి, నేను ఫోన్ చేస్తాను మీరు మధ్యాహ్నం 50-50 లాక్స్ సార్ ఇవాళ ఇచ్చేస్తాం ఒకసారి కలిపి అంత ఈజీ కాదమ్మా 50 లాక్స్ సార్. అంటే సక్సెస్ స్వీట్నెస్ ఎలా ఉంటుందంటే శ్రీదేవి చోటా సెంటర్లు మళ్ళీ చూశానండి, ఫస్ట్ లాక్డౌన్ తర్వాత కొన్ని హిట్ అయినాయి, సెకండ్ లాక్డౌన్ తర్వాత బిగ్గెస్ట్ హిట్, ఈ రోజున యూనివర్సల్ హిట్ అన్ని ప్లేసెస్లో ఇంక్లూడింగ్ అమెరికా, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయవాడ ఎక్కడ పెట్టా సూపర్ హిట్ అయిందండి. హార్టీ కంగ్రాచులేషన్ అంటే సక్సెస్ గురించి మాట్లాడతారు సో ఎందుకు సక్సెస్ అయిందని. ఫైనల్గా ఐ వాంట్ టాక్ అబౌట్ 3-4 పీపుల్ ఇన్ దిస్, ఎందుకంటే మాట్లాడాలి. సుధీర్ అండి మా పర్సనల్ రిలేషన్ పక్కన పెడితే ఐ హావ్ బీన్ వాచింగ్ హిమ్ గ్రో, ఒక ఇంటెన్స్ యాక్టర్, తర్వాత దమ్మున్న యాక్టర్ అండి. ఏ క్యారెక్టర్ ఎటువంటి తీసుకుంటాను నేను చూశాను, సుధీర్ని సమూహంలో చూశాను ఎంత కష్టపడ్డాడు ఆ క్యారెక్టర్కి, వీలో చూశాను. నేను ఈ గెటప్ చూడగా చెప్పాను మొత్తం మాస్క్ వెళ్ళిపోయావు సుధీర్ను, యూ గాన్ టు ద మాసెస్, ఒక్క షార్ట్ ఇలాగా లేవడం నాకు ఇప్పటికీ రోమన్ నిక్కకూడదు, బూమ్ చేస్తే బూమ్ పింపుల్స్ వస్తాయి సార్. అంటే ఆ క్యారెక్టర్ అంత ఈజీ క్యారెక్టర్, అలా నవ్వుతూ ఒక వెస్ట్ గోదావరిలో ఒక ఎక్కడో ఒక చిన్న ఎలక్ట్రికల్ షాప్ క్యారెక్టర్ దించాడు, సోల్ దించాడు అండి. హార్టీ కంగ్రాచులేషన్ అండి ఎల్లవి, యువర్ ఎ గ్రేట్ యాక్టర్ నేను చెప్తున్నా అది ఎంత పెద్ద సర్టిఫికేట్ నాకు తెలియదు కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా నేను సినిమా మర్చిపోయి నేను యాక్ట్ చేశానని నాకు ఆ ఎమోషన్ తక్కువలేకపోయినాడు చూస్తుంటే సుధీర్ పర్ఫార్మెన్స్. దాని విషయం ఒక్క విషయం చెప్తాను, నాకు కరుణాకర్ ఫస్ట్ కరుణ చెప్పినప్పుడు ఫస్ట్ మీకు నేషనల్ అవార్డు వస్తుందండి నా క్యారెక్టర్గా చెప్పాడు. ఈ సినిమా చూస్తున్న తర్వాత 5th ప్లేస్లో పెట్టుకున్నాను నా నేషనల్ అవార్డు. సుధీర్ కరుణాకర్ ఆనంది బెస్ట్ ప్రొడక్షన్కి 5th ప్లేస్లో నాన్న పెట్టుకున్నాను అన్నమాట. అంటే అంత కాంపిటేటివ్గా ఒక ఫ్యామిలీగా చేసి ఏం వర్కింగ్ అండి, ఏం వర్కింగ్. సుధీర్ కరుణ పలాసారి చూశాను నేను నేటుగా చూశాను, చూసిన తర్వాత ఒక జెలసీ వస్తుంది నాకు, ఒక సినిమాలో లేకపోతే ఈ సినిమాలో ఎందుకు లేదు అనిపించింది. బడ్జెట్ చెప్తున్నా సినిమాలోనే చేయాలి కాదు, బట్
హీఈస్ న్యూ బ్రాండ్ డైరెక్టర్. రాజమౌళి గారి స్టాంప్ ఉంటుంది, అలాగే కరుణ స్టాంప్. ఈ సినిమా అండి ఒక హీరోతో, నోన్ హీరో, పాపులర్ హీరోతో ఇటువంటి సినిమా చేయడం కష్టం, చాలా కష్టం. పలాసానే కష్టమైన సినిమా ఆయన పాపం చాలా రకాలుగా. కానీ ఇటువంటి కాస్టింగ్తో అంత రాగా, అంత ఎమోషన్స్, అంత మాస్కి కనెక్ట్ అవుతూ, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతూ, లేడీస్ కనెక్ట్ అవుతూ చేయడం అనేది, అయ్యా లవ్ యూ, ఇట్ ఇస్ నాట్ యువర్ సెకండ్ ఫిల్మ్, నా ఉద్దేశంలో 20th ఫిల్మ్, మచ్ పవర్. అండ్ ఆర్టిస్ట్కి వెన్న తెలిపిస్తాడు ఒక్క డైలాగ్, మంచివాడమ్మా కానీ మనవాడు కాదు. ఎంతమంది మెసేజ్లు పెట్టారంటే ఆ డైలాగ్, నాకు ఎంతమంది పెట్టారండి మెసేజ్, ఈ డైలాగ్ పెడతారు మెసేజ్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా. సోల్ ఆఫ్ ఫిల్ అంటే ఏదో డైలాగ్ రాస్తున్నాం కదా, డైలాగ్ కాదు, ఇట్ ఈస్ అ సోల్ ఆఫ్ క్యారెక్టర్. ప్రతి క్యారెక్టర్లో సోల్ నింపడైనా హౌ బంగారు బాక్స్ ఎప్పుడు పంపించమంటే చాలా మంది రెడీగా ఉన్నారు. అండ్ మా ఇద్దరు ఆర్టిస్టులు చెప్తున్నా, కళ్యాణి ఇందాక ఏదో చెప్పింది లాస్ట్ ఫినిష్ చేసిన ఒక్క నవ్వు నిజంగా ఎంత పవర్ఫుల్ అంటే హస్బెండ్ ఉరేసుకున్నప్పుడు ఒక్కటే చెప్పుది ఒకటట్టు ఉందా అది, లేకపోతే సామరానుందా, ఆహా నీకు బాగా తిక్కరాందా తెలియదు కానీ కష్టమే చేయించారు, చేసింది చాలమ్మా. ఒక్క షాట్ చాలు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి. రోహిణి నీకు కూడా కంగ్రాచులేషన్. లాస్ట్లో చెప్తున్నాను ఏదో చెప్పింది ఇట్లా చాలా మంది భార్యలు వాళ్ళు ఇలా అణిగమణిగుంటా అదన్నీ రాళ్ళు అమ్మా, తగ్గిపోతుంది సంఖ్య తగ్గిపోతుంది. ఎప్పుడో ఒక 20 ఏళ్ళ తర్వాత ఇలా ఉండేవాళ్ళు భార్యలు అని చెప్పుకుంటారు. మగవాళ్ళు అణిగమణిగా ఉన్నారు అది కూడా నేను చెప్తున్నాను చెప్తూ. సో పిల్లగారిని ఆనంది 16 నెలల తెలుగు అమ్మాయి గర్వంగా ఉంది, గర్వంగా ఉంది మన తెలంగాణ అమ్మాయి, వరంగల్ అమ్మాయి, ఎంత అందగత్తతో పాటు ఏమి పర్ఫార్మెన్స్ అండి, చేయించాడు చేసింది. నిజంగా ప్రతి కాలేజ్ ఆడపిల్ల ఇవాళ ఆ సినిమా చూస్తుంది నేను చెప్తున్నాను. ఎవ్రీ వన్ గర్ల్ విల్ వాచ్, ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ ఆన్ మన మన కల్చర్లో, మన దేశంలో స్టిల్ ఆమెకి జరిగింది, చాలా మందికి జరుగుతుంది, జరగవచ్చు కూడా. కాబట్టి కనెక్టెడ్ టు ఎవ్రీబడి. ఫైనల్ మా ఇప్పుడు మా లక్ష్మణ్ గారితో థ్యాంక్స్ చెప్తాను. విజయ్ నాకు, విజయ్తో ఫస్ట్ పనిచేస్తాను అండి, వాళ్ళతో మంచి ఫ్రెండ్స్. నాకు ఒకటే మాటలు చెప్ప, రామానాయుడు గారు మళ్ళీ కనిపించారు అంట విజయ్. అది ఇంకెంతకంటే నేను విజయ్ గురించి చెప్పను, ఎందుకంటే ఆ క్యాప్ వేసుకుని పొద్దున్నే లైట్ మ్యాన్ దగ్గర నుంచి, టీల్ దగ్గర నుంచి స్క్రిప్ట్ వరకు నైట్ మేము కూర్చునేవాళ్ళం, మళ్ళీ అందరం కూర్చుని క్యారెక్టర్ల వరకు. యూ విల్ గో అ లాంగ్ వే. ఐ కేమ్ టు యువర్ ఆఫీస్ ఓపెనింగ్, ఇంకా 2-3 అంతస్తులు కడతారు సినిమా అంటే కంగ్రాచులేషన్ సజీ గారు. మీ ఇద్దరికీ చెప్తున్నాను, లక్ష్మణ్ గారు అండి, ఆయన కంటెంట్ బేస్ నేను తీసుకుంటాను, థ్యాంక్స్ అండి. రానున్న చరిత్ర ఏం చెప్పబోతుందంటే కంటెంట్ బేస్ ఫిలిమ్సే ఆడతాయి. ఈజ్ అ న్యూ జనరేషన్ డిస్ట్రిబ్యూటర్, ఈజ్ అ న్యూ జనరేషన్ ఫిలిం విత్ అ న్యూ జనరేషన్ డైరెక్టర్, విత్ అ నెక్స్ట్ జనరేషన్ యాక్టర్ అండ్ ఆల్ ఆఫ్ అస్. లాస్ట్ నా క్యారెక్టర్ అండి, లాస్ట్ 200 సినిమాలు దాటిపోయి, 200 సినిమాల్లో ఇది బెస్ట్ అది బెస్ట్ అని చెప్పలేను కానీ 200 బెస్ట్ సినిమాల్లో 2-3 క్యారెక్టర్ నిలబడతాయండి. నా మొత్తం చరిత్ర, సినిమా చరిత్రను మార్చిన క్యారెక్టర్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, ఐ బౌ టు యూ, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, ఎవ్రీబడి. అసలు నరేషన్ పొద్దునే నీహారిక కొండజల్లా కలిసి రాత్రి చూశానండి సినిమాని, ఏంటి మీరు రాత్రి భయవేసింది నాకు ఇలాగే చెప్తున్నాను, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీ క్యారెక్టర్ అని. అంటే ఒక కోల్డ్, నేను చెప్పకూడదు అది, మీరు సినిమా చూడాలి. నా లైఫ్లో నా టర్నింగ్ ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అది నిజం చేసినటువంటి ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ముగ్గురు కూడా థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మొత్తం నిన్న రాశానండి, ఇట్స్ అ గేమ్ చేంజర్ ఫర్ మీ అన్నాను, 100% గేమ్ చేంజర్ ఫర్ మై కెరియర్ యాజ్ అ క్యారెక్టర్ యాక్టర్. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. అండ్ ఫైనల్గా మణి శర్మ గారు యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టన్నింగ్ అండి, స్టన్నింగ్ అంటే ఎంత ఒక డెప్త్, ఒక ఇది. శ్యామ్జీ ఐ లవ్ యూ,
ఉప్పిన తర్వాత నిన్న మేత్రం కలిసి పని చేస్తాను. క్లైమాక్స్ లైటింగ్ ఎవ్రీథింగ్ అండి. ఆ లాస్ట్ షార్ట్ ఒకటి నేను ఏదో చెప్పాను శ్యామ్జీ, ఒక పోర్ట్రేట్ చేసి పెట్టుకోండి మొత్తం పెద్దది 6 ఫీట్ బై 6 ఫీట్ ఒక్క షార్ట్ లాస్ట్ షార్ట్. ఓవరాల్గా నేను ఏం చెప్తున్నానంటే ఆడియో విజువల్ ట్రీట్ ఈ ఫిలిం. ఇట్ ఈస్ యూత్ ఫిలిం, లేడీస్ ఫిలిం, మాస్ ఫిలిం, ఎవ్రీథింగ్. సో 70 mm ఎంటర్టైన్మెంట్ హ్యాస్ టేకెన్ ఆఫ్ ఇన్ అ బిగ్ వేవ్ ఇన్ దిస్ ఫిలిం. హార్దిక్ కంగ్రాచులేషన్స్ టు ఆల్, హార్దిక్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ. నరేష్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడడం చాలా కష్టం. నేను కొంత తక్కువగానే మాట్లాడతాను ఎందుకంటే పెద్ద స్పీకర్ కాదు నేనేమి. సో అందరికీ ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పడం ఐ డోంట్ థింక్ ఇలా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఎఫెక్షన్ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను అంటే ఇది రెగ్యులర్ సినిమా టైప్ కాదు. అంటే హిట్ అనేది రకరకాలుగా ఉంటాయి. జస్ట్ టైంపాస్కి అయ్యే హిట్ కాదు ఇది. మనం సినిమా చూసిన తర్వాత ఇంటికి తిరిగి అదే మన సినిమా చూసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేప్పుడు మనం గుర్తుండిపోద్ది అలాంటి సినిమా అవుతాయి. సో ఇప్పుడు చూసిన నేను నిన్న అంతా కూడా థియేటర్స్ కట్టి ఇటు తిరిగాను. తిరిగినప్పుడల్లా థియేటర్లో కూర్చున్నప్పుడు కూడా కొందరు మధ్య మధ్యలో క్లాప్స్ కొట్టడం, నేను కొన్ని మెసేజెస్ చూశాను. ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం, ఆ క్యారెక్టర్స్ హ్యాంగ్ ఓవర్లో, సూర్యబాబు శ్రీదేవి హ్యాంగ్ ఓవర్లో అని. సో అనుకున్నట్టుగానే దిస్ ఇస్ ఎ ఫిల్మ్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్. అంటే రిలీజ్ ఈవెంట్లో చెప్పాను అది కాలర్ మీసాల్ తిప్పుతాను, కాల్ ఎగరేస్తాను అని చెప్పి. అంటే జనరల్గా ఒక సినిమా హిట్ అయింది అంటే హీరోలు వాళ్ళ సినిమాకి కాలర్ ఎగరేయడం కానీ మీసాలు తిప్పడం, తొడవ కొట్టడం కామన్గా చేస్తారు. చాలా కొన్ని సినిమాలు ఉంటాయి ఏంటంటే తెలుగు సినిమా లవర్స్ కాలర్ ఎగరేస్తారు, మీసాలు తిప్పుతారు, తొడవలు కొడతారు. ఈ సినిమా అదే డెఫినెట్గా అదే. అంటే పక్క ఇండస్ట్రీ వాళ్ళు గర్వంగా మన సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దట్స్ రియలీ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అంతేకాదు అంటే నిన్న ఇవాళ వచ్చిన 2-3 కాల్స్ చూస్తే కనుక సమ్ బిగ్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ రీమేక్ రైట్స్ గురించి మాట్లాడుతారు. దట్ ఇట్సెల్ఫ్ ఇట్స్ ఎ ప్రూఫ్ మేము మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసామా లేదా అనేది. సినిమా చెప్తున్నట్టు ఎక్కడో ఒక అంటే దిస్ పర్ఫెక్ట్లీ ఆడియన్స్ హిట్ అండి. ఇన్ కేస్ యూ సీ ద రేటింగ్స్ ఆల్సో, ఐ మీన్ IMDb కానీ గూగుల్ కానీ బుక్ మై షో కానీ అండ్ పేటిఎం కానీ డెఫినెట్లీ ఆడియన్స్ హిట్. అది ఇంత నుంచి చెప్తున్నాం కదా లేడీస్కి బాగా కనెక్ట్ ఉంటుంది. వాళ్ళందరికీ నేను ఒకటి గట్టిగా చెప్తున్నాను అంటే ఈ పాండమిక్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ తర్వాత కొద్ది ఫ్యామిలీస్ కొద్దిగా హెసిటేట్ చేస్తున్నాయి. కాకపోతే నేను ఒకటి చెప్తాను, నిన్న మొన్న పెళ్ళిళ్ళకి నేను 2-3 చూశాను, పెళ్ళిళ్ళకి వెళ్ళడం చూశాను. నీట్గా రెడీ అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, కూర్చొని భోజనం చేయడం కానీ అన్నీ చాలా ఇంకా చాలా ఫ్రీగా చేస్తాం. ఇంకా థియేటర్లో చూస్తే కనుక చాలా సిస్టమేటిక్గా చాలా ఫ్రీగా సినిమా చూడొచ్చు ఎదురుగా ఇటు చూస్తూ. అండ్ ఇది ఎస్పెషలీ ఎందుకు రిక్వెస్ట్ చేస్తానంటే దిస్ ఇస్ ఫర్ ఫ్యామిలీస్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇది, మా అమ్మ మీద, మా అక్క మీద, మా వైఫ్ మీద ఒట్టేసి చెప్తాను, నమ్ముతున్నాను ఇది. మీ ఫ్యామిలీ మెంబర్స్లో లేడీస్ని తీసుకొని రండి, ఇది మీకు నచ్చుతుంది అని గట్టిగా గట్టిగా మనస్ఫూర్తిగా నమ్మి వాళ్ళ మీద ఒట్టుతో నమ్ముతున్నాను. మనస్ఫూర్తి లాగా ఇప్పుడు దాకా నాకు తెలిసిన ఒక్క లేడీ కూడా, ఒక్క విమెన్ కూడా, ఒక అమ్మాయి కూడా ఈ సినిమా బాగాలేదు ఎక్కడ మీకు ఎక్కడ వినిపించదు 100%. అదైతే పక్క. సో ఇంకొకటి రివ్యూస్ అనేది వాళ్ళు సినిమాలు రీసెర్చ్ ఎక్కడో ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఒక టైప్ చేసిన వెంటనే దే ఆర్ నాట్ ద పీపుల్ హూ విల్ సే ఈ సినిమా మంచిదా కాదని, ఇట్స్ ద ఆడియన్స్ హూ విల్ సే ఈ సినిమా మంచిదా కాదా అని వాళ్ళ వల్లనే సినిమా హిట్ అవుతాయి అని నా గట్టిగా నమ్ముతున్నాను. అండ్ దట్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ యువర్ ఇప్పుడు పీపుల్స్ రివ్యూ ఇదంతా. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి ఎవరెవరైతే షేర్ చేశారు, మహేష్ తనలో, మహేష్ ట్వీట్లో కానీ, మహేష్ ద వే యూస్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ కానీ, ఇట్స్ రియలీ హ్యూజ్. నాకు క్లియర్గా తెలుసు మహేష్ అనే వ్యక్తిని మీరు 100 కోట్లు ఇవ్వండి, 200 కోట్లు ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, బెదిరించండి, ఏదైనా చేయండి, నోట్లో ఇంచి ఒక్క మాట తను నమ్మంది రాదు. ఫార్మల్గా చెప్పేదే ఉంటుందేమో కానీ ఫార్మల్గా చెప్ప ఇంత ఎక్స్ప్లెనేషన్, 2 ట్వీట్లు ఒక్కొక్కరు ఏమేం చేశారు అనేది ఎక్స్ప్లెనేషన్
అది సచిన రాదు యూ కెన్ మేక్ అవుట్. ఇప్పుడు దాకా అతను కెరియర్ మొత్తంలో కూడా అతను చెప్పిన ఏ మాట అయినా సరే అతను మనస్ఫూర్తిగా ఫీల్ అయిందే చెప్పారు, లేదు అంటే యూ కెన్ క్లియర్లీ మేక్ అవుట్ ఇట్ విల్ బి వెరీ ఫామ్. అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారు, రానా అండ్ రెస్ట్ ఆఫ్ ది అదర్ పీపుల్. అండ్ ఇప్పుడు ఇందాకే నరేష్ గారు చెప్తున్నారు నిహారిక కొందల వాళ్ళు సినిమా చూశారు అని, సినిమా చూసి చాలా బాగుంది అప్రిషియేట్ చేశారని. అలాగే ఇంకెవరైనా సరే చూసుంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద షేర్ చేయండి, బికాస్ యు ఆర్ ఐ మీన్ యు ఆర్ ద పీపుల్ హూ కెన్ టేక్ దిస్ ఫిలిం ఇన్ టు ది ఆడియన్స్ అని గట్టిగా నమ్ముతున్నాను. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మేబీ వాళ్ళ సినిమా చూసి వాళ్ళు బిజీలో పని ఉండి చేయకపోవచ్చు, బట్ ఇట్స్ మై రిక్వెస్ట్ హూఎవర్ ఆర్ సీన్ ద ఫిలిం నచ్చుంటే ప్లీజ్ షేర్ ఇట్. అండ్ ఆడియన్స్ని కూడా ఎవరైనా ఒకరు చూసి ఎవరెవరు చూశారో వాళ్ళని ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చితేనే మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఈ సినిమా బాగుందని చెప్పి. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. టీమ్ అందరికీ నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ లక్ష్మణ్ నేను ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేసామని లక్ష్మణ్ దగ్గర ఆర్యా సినిమాతో స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను హీరోగా చేస్తున్న సినిమాకి లక్ష్మణ్ గారు ఒక నమ్మకంతో సినిమా తీస్తున్నారు. థ్యాంక్ యూ లక్ష్మణ్ అన్న. అండ్ యూ గివ్ మీ అండ్ అంతేకాదు నంబర్స్ చూస్తే కనుక దిస్ మై బెస్ట్ ఓపెనింగ్ డే టిల్ డే విదౌట్ ఎనీ సెకండ్ థాట్. మీ సమానం అన్ని చూసుకోండి, దిస్ విల్ బి ద బెస్ట్ ఫిల్మ్. ఆ సినిమాని మేము ఎంత పబ్లిసిటీ చేయగలము అప్పుడు మాకు ఒక అవగాహన లేనప్పటికీ సినిమా చూసిన తర్వాత ఆ సినిమాని భుజాల మీద మోసి తీసుకెళ్ళి నన్ను ఇక్కడ నిలబెట్టిన దాంట్లో మొట్టమొదటి పాత్ర మీడియాది. TV5, TV9, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఛానల్ ఏదైనా కానివ్వండి, వాళ్ళంతా కూడా ఒక మంచి సినిమా అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడించి దాని గురించి చాలా రాశారు. అదే పనిని ఈరోజు కూడా అంటే నిన్నంతా చూస్తే చాలా ఎమోషన్ అయ్యాను నేను. అంటే ఒక సినిమా గురించి ఏమాత్రం ఇది లేకుండా ఇప్పుడున్న ఈ ప్రైమ్ టైంలో మీకున్న క్యాలిక్యులేషన్స్ వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఛానల్స్ దీని మీద ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్, 20 మినిట్స్ ప్రోగ్రామ్ చేసి స్వచ్ఛందంగా చేసి ఈ సినిమాని మీరంతా జనాల్లోకి తీసుకెళ్తున్నందుకు మీడియాకి మరొక్క మార్గదర్శకం మీరు లేకపోతే మేము లేము. 100% మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఇక్కడ ఇందాక సుధీర్ గారు చెప్పినట్టు ఇది ఎందుకు మేము ఇక్కడ హైలైట్ చేసి చెప్పామంటే దిస్ ఇస్ జెన్యున్ రివ్యూ. రివ్యూస్ అని వచ్చినప్పటికీ ఇది కంప్లీట్లీ జెన్యున్ రివ్యూ. వాళ్ళకి మీకు మీ అందరికీ మరొక మరొక కృతజ్ఞతలు చెప్పాలని ఈ మళ్ళీ కొద్ది నిమిషం టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. ఇట్స్ ద ఆడియన్స్ హియర్.